సమావేశాలు మొదలు కాబోతున్నాయి. నేడు 264 మంది ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రొటెం స్పీకర్ మెహతాబ్ ప్రమాణం చేయించనున్నారు. లోక్సభలో 543 మంది సభ్యులుండగా తొలి రోజు 280 మంది ప్రమాణం చేశారు. మిగతా సభ్యులు మంగళవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన 25 మంది ఎంపీలు మొదటి రోజే ప్రమాణ స్వీకారం చేయగా తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ మినహా మిగతా వారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్, ఆ పార్టీ కీలక నాయకులు ప్రమాణ స్వీకార కార్యక్రమం ఇవాళ జరగనుంది. మరోవైపు లోక్సభ స్పీకర్ పదవి కోసం నామినేషన్లు దాఖలు చేయనున్నారు. నామినేషన్ దాఖలకు మధ్యాహ్నం 12 గంటల వరకు గడువు ముగియనుంది. రేపు లోక్సభ స్పీకర్ ఎన్నిక జరగనుంది. మరోవైపు స్పీకర్ పదవికి ఓం బిర్లా రాజీనామా చేశారు. నేడు 264 మంది ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ప్రొటెం స్పీకర్ మెహతాబ్ ప్రమాణం చేయించనున్నారు. లోక్సభలో 543 మంది సభ్యులుండగా తొలి రోజు 280 మంది ప్రమాణం చేశారు. మిగతా సభ్యులు మంగళవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన 25 మంది ఎంపీలు మొదటి రోజే ప్రమాణ స్వీకారం చేయగా తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ మినహా మిగతా వారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్, ఆ పార్టీ కీలక నాయకులు ప్రమాణ స్వీకార కార్యక్రమం ఇవాళ జరగనుంది. మరోవైపు లోక్సభ స్పీకర్ పదవి కోసం నామినేషన్లు దాఖలు చేయనున్నారు. నామినేషన్ దాఖలకు మధ్యాహ్నం 12 గంటల వరకు గడువు ముగియనుంది. రేపు లోక్సభ స్పీకర్ ఎన్నిక జరగనుంది. మరోవైపు స్పీకర్ పదవికి ఓం బిర్లా రాజీనామా చేశారు. పూర్తి సమాచారం మా ప్లానింగ్ ఎడిటర్ సురేష్ గారిని అడిగి తెలుసుకుందాం. సురేష్ గారు, ఇవాళ ప్రమాణ స్వీకారాలు చేసే వాళ్ళలో ముఖ్యులు ఎవరెవరు ఉన్నారు? అలాగే స్పీకర్ పదవి ఎవరిని వరించే అవకాశం కనిపిస్తోంది? నందు, మీకు తెలుసు, నిన్న మనకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, కేంద్ర మంత్రులు అమిత్ షా గారు, రాజ్నాథ్ సింగ్ గారు, ఇతర కేంద్ర మంత్రులు వాళ్ళతో పాటు దాదాపు 260 మంది ప్రమాణ స్వీకారం చేశారు. ఇవాళ 240 మంది ఓత్ టేకింగ్ అంటే సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇవాళ ప్రమాణ స్వీకారం చేసే వాళ్ళలో రాహుల్ గాంధీ గారు, తర్వాత అఖిలేష్ యాదవ్ సమాజ్వాదీ పార్టీ, మహువా మైత్రేయి మీకు తెలుసు మనకి తృణమూల్ కాంగ్రెస్, సుప్రియా సూలే ఎన్సిపి, తర్వాత కనిమోజి మీకు డిఎంకే, ఇలాంటి వాళ్ళు మొత్తం కూడా ఇవాళ ఓట్ చెకింగ్ అంటే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సో ఈ అయిన తర్వాత ఇవాళ మీకు తెలుసు నిన్న మొత్తం కొంత ఆందోళన కూడా జరిగింది. ఎందుకంటే కె సురేష్ అని చెప్పాను, ఆయన 8 సార్లు లోక్సభకు ఎన్నికయ్యారు, కేరళకు చెందిన కాంగ్రెస్ ఎంపీ. కానీ భర్తృహరి ఎవరైతే బీజేపీకి చెందిన ఒడిశా, ఆయన 7 సార్లు ఎలక్ట్ అయ్యారు. అయితే ప్రొటెం స్పీకర్ గా ఆయన ఎంపిక చేసి ఆ రకంగానే ఆయనే నిన్న ప్రమాణ స్వీకారం చేయించారు. నిన్న అంతా కూడా విపక్షాలన్నీ కూడా సీనియారిటీకి గౌరవం ఇవ్వలేదు అనే దాంతో నిన్న సోనియా గాంధీ గారు, ఖర్గే గారు, ఇతర విపక్ష సభ్యులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఇవాళతోటి ప్రమాణ స్వీకారం ఓత్ టేకింగ్ అనేది పూర్తవుతుంది. మీరు చెప్పినట్టుగా స్పీకర్ ఎన్నిక రేపు స్పీకర్ ఎన్నిక జరగబోతుంది. ఎల్లుండి మళ్ళీ ఉభయ సభల పార్లమెంట్ సమావేశాలు ఉంటాయి, దానికి రాష్ట్రపతి గారు ఉభయ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అయితే మీరు అన్నట్టుగా స్పీకర్ పదవిలో ఇప్పుడు వరకు ఉన్న సమాచారం ప్రకారం నిన్న ఓఎం బిర్లా గారు ఎవరైతే అవుట్ గోయింగ్ స్పీకర్ గా ఉన్నారో ఆయన కార్యాలయం కూడా, ఛాంబర్ కూడా ఖాళీ చేశారు. ఎందుకంటే కొత్తగా వచ్చే స్పీకర్ కి అవకాశం కల్పించడానికి. మీకు తెలుసు ఆయనతో పాటు మనకి దగ్గుబాటి పురంధరేశ్వరి గారి పేరు ప్రముఖంగా అంటే ఉన్న పేర్లలో పేరు వినిపిస్తూ ఉంది. అయితే ఎన్డీఏ కూటమి అంతా కూడా
మనకి బీజేపీకి ఎవరు నిర్ణయం తీసుకుంటే వాళ్ళకే మద్దతు అని ఆల్రెడీ చెప్పినట్లుగా కూడా సమాచారం. అయితే విపక్షాలు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా చెప్పేది ఏంటంటే, గత లోక్సభ అంటే 17వ లోక్సభ సమయంలో డిప్యూటీ స్పీకర్ పదవి అనేది ఖాళీగా ఉంది. ఎందుకంటే అప్పుడు బీజేపీ పూర్తి స్థాయి మెజారిటీ 303 సీట్లు బీజేపీకి వచ్చాయి. ఈసారి 240 మాత్రమే సీట్లు వచ్చిన నేపథ్యంలో డిప్యూటీ స్పీకర్ కి మాకు ఇవ్వాలి, లేదా ఒకవేళ విపక్షాలు డిప్యూటీ స్పీకర్ ఇస్తే మేము పోటీ పెట్టాం, లేదంటే స్పీకర్ ఎన్నికకు పోటీ పెడతాం. ఇంతవరకు స్పీకర్ ఎన్నిక అనేది ఏకగ్రీవంగానే జరుగుతూ వస్తుంది. పోటీ అంటూ జరిగితే ఈసారి తొలిసారి పోటీ అవుతుంది అని చెప్పి ఆ అంటే అధికార పార్టీకి లేదా బీజేపీకి కొన్ని ఇండికేషన్స్ అనేది కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర విపక్ష పార్టీలు ఇచ్చాయి. అయితే దాని మీద ఇంతవరకు కూడా బీజేపీ స్పందించలేదు. ఒకవేళ మరి అట్లా ఇస్తారా, లేదంటే ఓన్లీ స్పీకర్ ని తీసుకొని పోటీ కూడా రెడీ అయ్యి మరి డిప్యూటీ స్పీకర్ ని ఈసారి మరి నియమిస్తారా లేదని చూడాలి. కానీ ఈసారి ఉన్న పరిస్థితుల నేపథ్యంలో డిప్యూటీ స్పీకర్ కూడా ఉండే అవకాశం ఉంది. అది లేదంటే తెలుగుదేశం కానీ అటు ఎన్డీఏలో ఇతర భాగస్వామ్య పక్షాలకు చెందిన వాళ్ళకి బీజేపీ అవకాశం ఇచ్చే ఉందనే ఒక ప్రచారం జరుగుతుంది. మొత్తం మీద రేపు స్పీకర్ ఎన్నిక అనేది జరగబోతోంది. నందు రైట్, థ్యాంక్ యూ సురేష్ గారు.